హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లిల్లీ జస్మిన్ ఛానల్. ఇవాళ రెసిపీ కచోరీలండి, పెసర కచోరీ. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవి మనం చేసుకుంటే బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటో ఈరోజు మనం చూద్దాం. ముందుగా నేను ఒక బౌలు మైదా తీసుకున్నానండి. 150 grams ఉంటుంది ఈ మైదా. తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా చేతితో కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా రావాలండి పట్టుకుంటే. దీని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా దీన్ని కలుపుకోవాలి. ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా నేను 100 grams పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. చిన్న బౌల్తో తీసుకున్నాను నేను, అది నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీలోకి వేసి బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. సో తర్వాత చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్ కారం, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, 1/2 teaspoon చాట్ మసాలా, 1 teaspoon ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలండి, దీన్ని కూడా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఆ విధంగా కలిపెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని. దాంట్లో 2 spoons ఆయిల్ వేసుకున్నాను, 1/3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను సన్నగా. తర్వాత 1 teaspoon ఇంగువ అండి, ఇంగువ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంగువ 1 teaspoon వేసుకున్నానండి నేను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ, అవన్నీ ఈ విధంగా వేసుకోవాలి. దానికి కలిపి పెట్టుకుని వేసుకోవడం మూలంగా మసాలాలు అన్నది మాడకుండా ఉంటాయి అన్నమాట. నేరుగా వేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకుంటున్నాం. మీరు గ్రైండ్ చేసుకోకపోయినా పెసరపప్పులాగే వేసుకోవచ్చు అండి, అలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ అయితే, మీకు ఏది నచ్చితే అట్లా చేయండి. ఇలాగైతే కనుక కొద్దిగా బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా దీన్ని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి ఇది. దీన్ని పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు, 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని. ఇప్పుడు ముందుగా మనం చపాతీ ముద్దని రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి, పిండి ముద్దని. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతితో ఈ విధంగా అనుకోవాలండి. అనుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ దీంట్లో పెట్టుకొని చేతితో ఉత్తుకోవాలి. కచోరీలు ఉంటాయి చూడండి ఆ సైజులో, దీన్ని ఉత్తుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసేయండి, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఉత్తుకోవాలి. ఆ విధంగా ఉత్తుకోవాలండి. ఉత్తుకొని కచోరీలన్నీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో కాకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 1 1 వేసుకొని కచోరీలన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె తూలుతుందండి జాగ్రత్త, ఆయిల్ అన్నది పైకి వస్తుంది. తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పండి, లేదంటే చేయలు కాలే అవకాశం ఉంది. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కచోరీలు అన్నవి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఈ విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. ప్లేట్లోనే టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి కచోరీలు అన్నవి తీసుకుంటే దానికి ఎక్స్ట్రా ఉన్న ఆనియన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారండి ఎంత ఈజీగా మనం కచోరీలు అన్నది ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇదే కాదండి, ఉల్లిపాయ కచోరీ, ఆలు కచోరీ చాలా రకాలు ఉన్నాయండి. చాలా రకాలుగా కచోరీలు అన్నది మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం పెసర కచోరీ అనేది రెడీ చేసుకున్నాము. మీకు కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.